నిరాశ చెందాల్సిన పని లేదు, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎవరు తమ పార్టీ పదవులు రాలేదని నిరాశ చెందొద్దని సిఎల్పి నేత భట్టి చెప్పారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అందరికీ కాంగ్రెస్ అధిష్టానం న్యాయం చేస్తుందన్నారు. ఇక భట్టి విక్రమార్క చెప్పిండు ఏంటంటే అందరికీ న్యాయం అవుతుంది, ఎవరు పార్టీలో పదవులు రావద్దని రాలేదని నిరాశ చెందొద్దని చెప్పుకొచ్చింది. వీళ్ళతోనైతే అది కాదు, చిన్న సీమ చిట్టుకుమంటేనే పెద్ద లొల్లి వేసే దాఖలాలను కనబడతాయి. మళ్ళీ ఏమన్నంటే మేకపోతు గాంభీర్యం కనబరుస్తారు బయటకు. ఇక అందరు ఒకటే వేదిక మీద ఉంటారు, లోపటి లోపటి ఉంటాయి. మొన్ననే చూసుకున్నాం మనం ఖమ్మం సభలో ఎట్లయింది, ఏ తీర్లు అయింది అనేది చెప్పేసి. ఇక రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి లొల్లులు కొట్లాటలు పెట్టుకోవద్దు, లొల్లులు కొట్లాటలు పెట్టుకుంటే మీరే అలసైపోతారు, జనాలకు అలసైపోతారని చెప్పారు కాబట్టి ఇక వాళ్ళు లోపల లోపల ఉన్నా కూడా ఇక మనకి వినబడుతున్నాయి. నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జంప్ అవుతాడని వినబడుతుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అధిష్టానానికి కొంతమంది నేతలు కొంతమంది లీడర్లు ఫిర్యాదు ఇచ్చిండ్రు, కంప్లైంట్ ఇచ్చిర్రు. ఏదైతే బీజేపీ పార్టీలో బండి సంజయ్ మీద వాళ్ళ దాంట్లో వాళ్ళే వండుకుంటా కంప్లైంట్లు ఇచ్చిర్రో, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చిర్రు, అధిష్టానానికి కంప్లైంట్లు పోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇక మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పుకుంటాడంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్పింది నడవాలే, ఇక రేవంత్ రెడ్డి ఎవరు చెప్పేందుకు, ఆయన ఎవరు, ఆఫ్టర్ ఆల్ పీసీసీ అధ్యక్షుడు అయినంత మాత్రాన ఇవన్నీ చెప్పుకొస్తాడా, ఆయన చెప్తే అయితాయా అని కోమటిరెడ్డి మాట్లాడతాడు. ఇక కోమటిరెడ్డి మీదనేమో ఇక మరి ఏ వర్గం పోయి ఇచ్చిందో, అందలందలనే వర్గాలు, రేవంత్ రెడ్డి వర్గం పోయి ఇచ్చిందా, ఇటు బట్టి విక్రమార్క వర్గం పోయి ఇచ్చిందా, అటు రేణుకా సహోదరి వర్గం పోయి ఇచ్చిందా, ఇక పొంగలేటి వర్గం ఇచ్చిందా కంప్లైంట్ అనేది తెలియదు. కానీ ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకే కంప్లైంట్లు చగుడాలు ఇవి అయితేనే ఉంటే ఆగనే ఆగాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎవరు, ఇక వీళ్ళే ఆగేది, కార్యకర్తలు ఎవరు నిరాశ పడద్దట. ఎందుకంటే వాళ్ళు నిరాశలు ఉంటే మెల్లగా పక్క పార్టీలకు చెంపేద్దామని చూస్తారు. పక్క పార్టీలకు చెంపేద్దామంటే ఇప్పుడు బీజేపీ పైన ఒడిచేపాయే, ఇక మిగిలి ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్లకే పోతారు. ఇక వీళ్ళు ఇండ్లకే లాండ్లకు పోతే మొన్ననే చూసినాం మనము కుంభమణిలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిండ్రు, సీఎం కేసీఆర్ హయాంలో ఒక బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారని చెప్పుకోవచ్చు మనము. ఇక ఒక్కొక్కరు జారుకున్న కొద్దీ వీళ్ళకు భయం పట్టుకున్నదని చెప్పొచ్చు. ఇక ఎర వేస్తుర్రు అన్నట్టు మెల్లగా, మంచి పదవులే ఇస్తాము, ఇక మంచి పదవులే ఇస్తాము, మీరు నిరాశ చెందొద్దు, నిరాశ చెంది పక్కకు పోవద్దు అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇక ఆయన మాటకి ఎంత కట్టుబడి ఉంటారు, ఎంత విలువిస్తారు అనేది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చిన్న సీమ చిటుకుమన్నా పెద్ద లొల్లి తయారు చేయాలని చూస్తారు. ఇక మనం చూస్తూనే ఉన్నాం, అంతర్గత కుమ్ములాటలకు పెట్టింది పేరు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు ఏంది ఊకే ఉచితాలు ఉచితాలని కర్ణాటక గెలిచిర్రు, కర్ణాటకల పరిస్థితి ఎట్లుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఏమంటారు, మహిళలకు ఫ్రీ ప్రయాణం అని పెట్టిరు, అది అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి అన్నీ ఓ ఉచితాలు ప్రకటించి ఇప్పుడు ఆగం అడివడివి అవుతుంది. కర్ణాటక పరిస్థితి ఎట్లుందో మనం చూస్తూనే ఉన్నాము. ఇక వాళ్ళు అక్కడ డీకే ఉన్ను ఇంకొకరు సీఎం పదవిలో ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు వాళ్ళకు వాళ్ళకి కొట్లాటలు అవుతున్నాయి. ఈయన కుర్చీకి ఆయనే సరి పెట్టాలని చూస్తుండు, ఆయన కుర్చీకి ఈయన సరి పెట్టాలని చూస్తున్నాడు, ఆ పరిస్థితి నడుస్తుంది. ఇక తెలంగాణలో కూడా అంతకంటే ఎక్కువనే ఉంటాయి, అంతో కొంత ఎంతో కొంత అక్కడ సర్దుమరుగు ఉన్న రాష్ట్రాలలోనే ఆ పరిస్థితి ఉందంటే తెలంగాణలో ఇక ఒకళ్ళ తాటి మీద ఉండేటోళ్ళు కాదు, ఒకళ్ళు చెప్పిన ముచ్చట ఇంకొకరు వినేటోళ్ళు కాదు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు పోతారు. ఇక వీళ్ళట అధికార పార్టీల ముసలం మొదలైంది, అసమ్మతులు పెరిగినరు అని చెప్పుకొస్తూ ఉంటారు, అట్లా నడుస్తూ ఉంటుంది అన్నట్టు బట్టి విక్రమార్క వాళ్ళకి చెప్పిండు. ఇక పార్టీలు పదవులు రాలేదని ఎవరు బాధపడద్దని చెప్పుకొచ్చిండు.